నెక్స్ట్ టాపిక్ సార్, నెక్స్ట్ టాపిక్ లోకేష్ పాదయాత్ర గురించి. ఈ పాదయాత్ర మంత్రంతో రాజకీయాల్లో మునుపు అనేక మార్పులు అయితే జరిగాయి సార్. గతంలో కూడా చూసుకుంటే వైఎస్ఆర్, జగన్ ఈ పాదయాత్రతోనే ముఖ్యమంత్రి అయ్యారు. మరి నెక్స్ట్ లోకేష్ చేపట్టబోయే పాదయాత్ర టీడీపీకి ఎలాంటి అవకాశాలు కల్పించబోతుంది, తర్వాత కార్యాచరణ ఏ విధంగా తీసుకోబోతున్నారు? ఇట్లా లాజికల్ పాయింట్ రైజ్ చేశారు సౌమ్య మీరు. ఒకటి, రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేసిన తర్వాత ముఖ్యమంత్రి అయ్యారు, జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసిన తర్వాత ముఖ్యమంత్రి అయ్యారు. కానీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మరలా పాదయాత్ర చేసి మరలా ముఖ్యమంత్రి అయ్యారు. అంటే కొంచెం కోణం వేరుంది. అట్లాగే ఇప్పుడు లోకేష్ కూడా పాదయాత్ర చేయబోతున్నాడు. మనం చెప్పాం మొన్న కూడా, లోకేష్కి ప్రతి అడుగు ఒక సవాలు. ఆయన ముందు 100,000 సవాళ్ళు ఉన్నాయి. రాజకీయంగా ఉన్నటువంటి సవాళ్ళు, పార్టీ పరంగా ఉన్నటువంటి సవాళ్ళు, అలాగే ఆయనకు ఎదుర్కొంటున్నటువంటి సవాళ్ళు, ఇవన్నీ కూడా ఆయన చుట్టూతో ఉన్నాయి. కుటుంబం నుంచి కూడా ఆయనకు సవాళ్ళు ఉన్నాయి. అంటే ఇన్ని సవాళ్ళను ఆయన ఎదుర్కొని ఆయన ప్రూవ్ చేసుకోవడానికి ఇది ఒక అవకాశం. రాజకీయంగా ఉన్నటువంటి సవాళ్ళను ఎదుర్కోవటం ఒక పద్ధతి, పార్టీలో ఇంటర్నల్గా ఉన్నటువంటి సవాళ్ళను ఎదుర్కోవటం మరొక పద్ధతి, కుటుంబం వైపు నుంచి ఉన్నటువంటి సవాళ్ళు ఎదుర్కోవటం ఇంకొక పద్ధతి. ఇలా తనకు తన్నటువంటి లోపాలను సరిదిద్దుకొని తన లోపాలను మార్చుకొని ముందుకు వెళ్ళటం కూడా అదొక సవాలు. ఇన్ని సవాళ్ళు ఆయనతో ఇప్పుడు ముందుకు కలిసి నడవబోతూ ఉన్నాయి. కలిసి నడిచేటప్పుడు చెడును వదిలేసుకుంటా మంచిని స్వీకరిస్తూ వెళతా ఉంటే మంచి నాయకుడిగా ఎదిగేదానికి వెళ్ళేదానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడు ఎలా అయితే లోకేష్కి ఇలాంటి వ్యక్తులు, అంటే గతంలో కొంత ఆయన చుట్టూతో కోటరీ వ్యవస్థలు, ఇవన్నీ విమర్శలు ఉన్నాయి. ఆ విమర్శలు ఆ కోటరీలతోటే మరలా కూడా ఉంటే ప్రజానాయకుడిగా వెళ్లాల్సినటువంటి వ్యక్తి ప్రజలతోటి ఎన్నుకోబడినటువంటి, ప్రజల చేత నడిపించబడుతున్నటువంటి, ప్రజల ఆదరాభిమానాలు ఉన్నటువంటి నాయకులతో తను మమేకమైతే ఆ భావజాలాలు, ఆ అంశాలు, ఆ వాళ్ళతో ఉన్నటువంటి కోణాలు ముందుకు వస్తాయి, కలిసి వస్తాయి. అలా కాకుండా కోటరీ వ్యవస్థలతో ఉన్నటువంటి నాయకులతో అయితే వాళ్ళు ఇన్ హౌస్లో పనికొస్తారు కానీ అవుట్ సైడ్ పనికిరారు. ఎందుకంటే అవుట్ సైడ్ డెసిషన్స్ తీసుకునేది అవుట్ సైడ్ పొలిటీషియన్స్, ప్రజల నాయకులతో కలిసి తీసుకున్నటువంటి నిర్ణయాలు సక్సెస్. అంతేగాని ఇన్ హౌస్లో నుంచి చూసేటువంటి వాళ్ళు, అమ్మో వాళ్ళు ఏదో చేసేస్తున్నారు, అమ్మో వీళ్ళు ఏదో చేసేస్తున్నారు, అమ్మో వాళ్ళు ఏదో ఎత్తుకుపోయారు, అమ్మో వీళ్ళు ఏదో ఎత్తుకుపోయారు, అమ్మో వీడేదో నన్ను పదవి ఆడడానికి వస్తున్నాడు, ఇది నన్ను ఎమ్మెల్యే టికెట్ ఆడడానికి వస్తున్నాడు, లేదా ఇంకోటి ఎమ్మెల్సీ, ఇదే అనుకుని ఉంటారు గదిలో కూర్చొని. కానీ బయట ఉన్నటువంటి నాయకుడు ప్రజల చేత వాళ్ళు కష్టంలో నిద్రలేసిన కాడించి ప్రజల్లో తిరిగి వాళ్ళకు ఒక విజన్ ఉండేది, ఒక ఐడియా ఉండేది. అందుకని ప్రజానాయకులతో తన పాదయాత్ర జరగాలి, ప్రజానాయకుల ఆలోచనలతో తన పాదయాత్ర జరగాలి, ప్రజానాయకుల అభిప్రాయాల ప్రకారంగా, అభీష్టాల మేర ప్రకారంగా తన పాదయాత్ర జరగాలి. అంతేకాని బిహైండ్ ఉన్నటువంటి నాయకులతో, బిహైండ్ ఉన్నటువంటి కోర్ వార్ రూములతో ఉన్నటువంటి నాయకులతో జరిగితే అది కార్పొరేట్ ఇదైతే తప్ప ఒక ప్లాన్డ్గా ప్రజలతో ఉన్నటువంటి పాదయాత్రగా మిగలాలంటే మాత్రం ఆయన ఆలోచనలు, విధానాలు, సవాళ్ళను ఎదుర్కొని ముందుకు వెళ్లాల్సినటువంటి అభిప్రాయాలు అయితే ఉన్నాయి. మరి అవి పాటిస్తారా వాళ్ళ ఇష్టం, మన సంబంధం లేదు ఇష్యూ. అనిల్ ఏమంటావు? అనిల్, లోకేష్ సార్ ఇందాక మీరు చెప్పినట్లు లోకేష్ చేపట్టబోయే పాదయాత్ర తన రాజకీయ జీవితంలో ఒక కీలక మలుపు కానుంది. ఆ కీలక మలుపును భవిష్యత్తుకి బంగారు బాటగా మార్చుకుంటారా, లేదా కేవలం తాత్కాలికంగానే మార్చుకుంటారా అనేది ఆయన వేసే ప్రతి అడుగులోనూ అది ఆధారపడి ఉంది. ఆయన కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు, అంటే చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నుంచి తన పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో, బెందాల అశోక్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఇచ్చాపురం వరకు పాదయాత్ర అడుగులు అడుగు వేసుకుంటూ కదిలి కార్యకర్తను కలుపుకొని ముందుకు సాగి ప్రజా సమస్యలు తెలుసుకొని తెలుగుదేశం పార్టీకి అధికారం తీసుకొచ్చే విధంగా ఆయన అడుగులు ఉంటాయా, లేకపోతే కొంతమంది చేతుల మీద గానే కొంతమందికి పరిమితమయ్యే విధంగా పాదయాత్ర ఉంటుంది అనేది కాలం నిర్ణయించాలి. మరొక వైపు అయితే లోకేష్ పాదయాత్ర కాలం నిర్ణయించదు కదా, ఆయనకి ఆయనే నిర్ణయించుకోవాలి, ఆయన నిర్ణయించుకోవడానికి నిర్ణయించుకోవాలన్నది ఆయన ఇష్టం. అదే భవిష్యత్తులో తేలిద్ది యాత్ర ముగిసే టయానికి. అయితే ఈ లోపు పాదయాత్రకు సంబంధించి సన్నాహాన్ని ఆయన ప్రారంభించారు. మంగళగిరి నియోజకవర్గంలో పార్టీ కార్యకర్తలకు, నేతలకు ఆయన ఒక దిశానిర్దేశం చేశారు. ఇప్పటి వరకు మీతో ఉన్న ఇక ప్రజల్లోకి మరింత విస్తృతంగా వెళ్ళడానికి వెళ్తున్నా, మీ సహకారం కావాలి, మంగళగిరి నియోజకవర్గాన్ని బాధ్యతను అంటే ఇన్ఛార్జ్ గా మీ అందరూ కూడా ఫీల్ అయ్యి ప్రతి ఒక్కళ్ళు పనిచేయండి, ముఖ్యమంత్రి ఖచ్చితంగా ఇక్కడ మనల్ని ఓడించడానికి మరొకసారి ఆ ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు, కానీ దాన్ని మనం ఖచ్చితంగా ఎదిరించి నిలబడి విజయం సాధించాలనే విషయాన్ని చెప్పడమే కాకుండా పాదయాత్ర 400 రోజులు 4,000 కిలోమీటర్లు చేయబోతున్నాను, ప్రతి నియోజకవర్గంలో 4 రోజుల పాటు పర్యటన ఉంటుందని చెప్పే ప్రయత్నం అయితే చేశారు. దీనికి ముందు
కొంతమంది పార్టీకి సంబంధించిన రాజకీయ వారసులతో కూడా, ఇందాక మీరు ఏదైతే మనం అనుకున్నామో అంటే రాజకీయ ప్రమేయం ఉన్న వ్యక్తుల ద్వారా కనుక చేయగలిగితే, ప్రజా జీవితంలో ఉన్న వారి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని ఆ సలహాలు సూచనలు పాటించగలిగితే ఈ యాత్ర రూపానికి కావచ్చు లేదంటే యాత్ర యొక్క ఫలితం కావచ్చు ఒక రకంగా తెలుగుదేశానికి అనుకూలంగా ఉంటుందనే ప్రయత్నం, ఆ రకంగా ఆయన కొంత ప్రయత్నం అయితే మొదలు పెట్టారు. రాజకీయ వారసులతో అంటే ఏ విధంగా యాత్ర చేపట్టాలి, ఏ విధంగా పిల్లలు దాని మీద కొన్ని సలహాలు సూచనలు తీసుకున్నారు. రాబోయే మరో వారం రోజుల్లో కూడా కమిటీల రూపకల్పన కావచ్చు, రూట్ మ్యాప్ కావచ్చు, ఆ యాత్రకు సంబంధించిన ఇతర అంశాలపైన కూడా సీరియస్. రూట్ మ్యాప్ అంటే మీరు ఒక పాయింట్ వచ్చింది, ఒక రూట్ మ్యాప్ విషయంలో ఇప్పటి వరకు కన్సర్న్ అథారిటీస్కి అంటే పోలీస్ డిపార్ట్మెంట్కి కావచ్చు లేదా కన్సర్న్ అథారిటీస్కి ఇంతవరకు రూట్ మ్యాప్ సబ్మిట్ చేయలేదు. రూట్ మ్యాప్ సబ్మిట్ చేస్తే ఎక్కడ బస్ చేస్తారు, ఎలా వెళతారు, ఏ రూట్లో వెళ్తారు, ఎంతమందితో వెళ్తారు, ఏమేమి దాంట్లో రూట్స్లో వాడతారు అనేటువంటి దాని దగ్గర నుంచి మొత్తం సబ్మిట్ చేస్తే వాళ్ళు పర్మిషన్ ఇవ్వాలా, పర్మిషన్ ఇవ్వడానికి ఉన్నటువంటి అంశాలు వీటి మీద కూడా డిస్కస్ చేసేటువంటి పరిస్థితి ఉన్నట్లుంది. మరి అది ఆ అంశాలకు సంబంధించినటువంటి ఇది కూడా కోణాన్ని కూడా చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది అనుకుంటా. మరి అదొక అంశం. మీరు అన్నట్టు వారసులతో కలిసి ప్రయాణం చేయటం అనేటువంటిది మరొక ఆలోచన. అట్లాగే ఇప్పుడు ఆయనతో పాటు ఉండేటువంటి కొందరు వ్యక్తులు అంటే ఇప్పుడు ఆయన కలవాలి అని అంటే కొంతమంది కలవచ్చు, కొంతమంది కలవపోవచ్చు. లోకేష్ని కలవటం ఈజీగా ఉంది, కానీ లోకేష్తో ఉన్నటువంటి కోర్ టీం నాయకులను కలవటం అత్యంత కష్టంగా ఉందని చెప్పని పెద్ద చర్చ జరుగుతుంది. ఒక్కొక్క నాయకుడిని లోకేష్ పక్కన ఉన్నటువంటి వ్యక్తుల్ని అంటే వాళ్ళ యవనాలో మరి ఎందు మనకు తెలియదు, కానీ వాళ్ళకి 2 సంవత్సరాలు పడుతుందంట లోకేష్ని కలవటం లేకపోతే ఇంకోటి ఇంకోటి ఇది పోయింది. కానీ ఇది ఇంత పరిస్థితి, ఎట్లాంటి పరిస్థితి, ఏ పార్టీలో లేదు, ఎక్కడా లేదు అనేటువంటిది ఒక హాట్ హాట్ టాపిక్గా నడుస్తుంది. కొంతమంది నేతలు డైరెక్ట్గా బయటే విమర్శలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి అట్లాంటి సరి చేసుకోవాల్సిన బాధ్యత లోకేష్దే, వీళ్ళది కాదు కదా. రైట్ అనిల్, చూద్దాం మరి ఏంది అనేది.